అనుకున్నది చేసి తీరాలనే నైజం ముఖ్యమంత్రి జగన్ ది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా నవరత్నాలు అమలు చేస్తుండడమే అందుకు నిదర్శనం. అలాగే 30 ఏళ్ళు తామే పవర్లో ఉంటామంటున్న ఆయన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా 3 క్యాపిటల్స్ నిర్మించి తీరుతామని ప్రకటించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతి రైతుల సుదీర్ఘ ఆందోళనను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆయన. అలాంటి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అసలు సీఎం ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణమేంటి? ఏ లెక్కలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల ప్రక్రియ మొదలై 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో ప్రభుత్వంపై రాజధానులు ఏర్పాటు చేస్తామన్న 3 ప్రాంతాల ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా అమరావతి రైతులు సుదీర్ఘ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పలు కారణాలు ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకునేలా చేసినట్లుగా తెలుస్తోంది. పైకి మాత్రం సాంకేతిక కారణాలతోనే 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నిజంగా సాంకేతిక కారణాలతోనే ప్రభుత్వం 3 రాజధానుల విషయంలో వెనుకంజ వేసిందా అంటే కొంతవరకు కరెక్టే అంటున్నారు. అయితే అంతకంటే ప్రధానమైన కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతిలో ఉన్న ప్రస్తుత రాజధాని విశాఖ, కర్నూలుకు కూడా విస్తరిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అలాగే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందంలో భాగమైన సిఆర్డీఏ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా గవర్నర్ ఆమోదం కూడా లభించేసింది. అయితే ప్రస్తుతం కొన్ని తప్పనిసరి కారణాలతో సీఎం జగన్ వీటిపై యూటర్న్ తీసుకోక తప్పలేదు. వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల బిల్లుపై సర్కార్ వెనక్కి తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 3 రాజధానుల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన 2 కీలక బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజధానులపై ఒకవైపు హైకోర్టులో కేసులు నడుస్తుండగా వైసీపీ సర్కార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో 3 కీలకమైన కారణాలు బయటికొస్తున్నాయి. ఈ కారణాలతోనే వైసీపీ సర్కార్ 3 రాజధానులపై వెనక్కి తగ్గిందా అన్న చర్చ సాగుతోంది. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ రాజధానికి భూములిచ్చిన రైతులు 2 ఏళ్లుగా ఉద్యమం సాగిస్తున్నారు. ఈ ఉద్యమం కేవలం 26 గ్రామాలకి పరిమితమయ్యిందని, టీడీపీ అండ లేకపోతే ఉద్యమమే లేదని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న డిమాండ్కు అంతగా మద్దతు లభించకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని చూసింది. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రకు తెరతీశారు. న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో మహాపాదయాత్రను ప్రారంభించారు. అమరావతి నుంచి మొదలైన పాదయాత్ర తిరుమల వరకు సాగేలా ప్లాన్ చేశారు. 3 వారాల క్రితం ప్రారంభమైన ఈ పాదయాత్ర గుంటూరు జిల్లాలోని అమరావతి గ్రామం నుంచి ప్రారంభమై ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల మీదుగా తిరుమల చేరాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో సగం జిల్లాలు ఇందులో కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పాదయాత్రకు మార్గ మధ్యంలో లభిస్తున్న మద్దతుతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం, లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రభుత్వం సహజంగానే ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. అమరావతిలో రైతులు, ముఖ్యంగా మహిళలు చేపట్టిన న్యాయస్థానంతో దేవస్థానం పాదయాత్రకు బీజేపీ తొలుత దూరంగా ఉండిపోయింది. దీంతో టీడీపీ, సిపిఐ, జనసేన మాత్రమే ఈ యాత్రకు అండగా నిలిచాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా బీజేపీ నేతలతో సమావేశమై అమరావతి పాదయాత్రపై చర్చించారు.
పాదయాత్రకు బీజేపీ దూరంగా ఉండిపోవాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నేతలు నిలదీశారు. మహిళలు చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇవ్వకపోవడం ఏంటని అమిత్ షా నేతలకు చివాట్లు పెట్టారు. దీంతో కదిలిన బీజేపీ నేతలు అమరావతి పాదయాత్రకు నేరుగా సంఘీభావం ప్రకటించారు. దీంతో అమరావతి పాదయాత్రకు కొత్త ఊపు వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అమరావతి రైతులకు అండగా నిలవడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సి వచ్చింది. ఇక ఏపీ రాజధానుల విషయంలో హైకోర్టులో సాగుతున్న విచారణ వీటన్నిటిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా తొలి రోజే రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలని వైసీపీ సర్కార్ డిమాండ్కు హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా నోచెప్పారు. అంతేకాదు రాజధానుల వ్యవహారాన్ని త్వరలో తేల్చాలని నిర్ణయించారు. రెండో రోజైతే ఏకంగా అమరావతి ఉద్యమాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా స్వాతంత్ర పోరాటంతో పోల్చారు. అమరావతి ఆ ప్రాంత రైతులకే కాదు రాష్ట్రానికే రాజధాని అని స్పష్టం చేశారు. రాజధానుల ఏర్పాటు విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి సహజంగానే డిఫెన్స్ లో పడేసినట్లుగా కనిపించాయి. పరిస్థితి చూస్తుంటే హైకోర్టు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా ఉందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాజధానిపై పరువు పోగొట్టుకోవడం కంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుని బయటపడాలని జగన్ భావించినట్లు కనిపిస్తోంది అంటున్నారు. మూడు రాజధానుల విషయంలో బిల్లుల్ని ఉపసంహరించుకోవాలన్న ఏపీ కేబినెట్ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం, వైసీపీతో పాటు ఇతర పార్టీలు, ప్రజల్లోనూ పెద్ద డిబేట్ గా మారింది. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది సరే, తాము అనుకున్నది ఎలాగైనా చేసి తీరాలనే పట్టుదల ఉన్న జగన్ ఆ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులని చెప్పడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్న సీఎం జగన్ అలా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి పేరుతో అదే ప్రణాళికను అమలు చేస్తారా అన్న చర్చ నడుస్తోంది.